हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను। మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్న బ్లాగ్ మాట। సో ఇప్పుడు టైం 10 అయ్యిందండి। అందరికి టిఫిన్స్ పెట్టేసాను। అత్తయ్య నేను ఉన్నాం అంటే ఈ రోజు మా ఇంట్లో పెసరెట్ ఉప్మా మాట। సో చూస్తుంటారు మీకు అర్థమైపోతుంది కదా పెసరెట్ ఉప్మా। सो अंदर फेवरेट रेसिपी पेसरेट उंटे उप्मा उंडाली उप्मा उंटे पेसरेट उंडन्नमाट। इरंदरू टिफिन्स चेसारा? उप्मा चेसानु पोद्दुन्ने कोंचेम उप्मा चेसानु अत्तम्मकी नाकु सरिपोतुंदि। मल्ली भोजनं टाइम अयिपोतुंदि कदा। एंटंटे इवि एक्कुव तिन्ना कूडा अरगदु అదో కొడుపంత నిండుగా ఉంటది। సో ఒకటి గాని రెండు గాని అంతే। నేనైతే ఒకటే తింటాను ఎందుకంటే నాకు అంతగా పెసరట్ ఉప్మా అంటే నాకు అసలు ఇష్టం ఉండదు। నాకు ఇష్టమైనది మైసూర్ బోండా అండ్ పూరి కూడా అంత ఇష్టం ఉండదు। మైసూర్ బజ్జీ అంటారు కదా అంటే మైసూర్ బోండా। సో అవి అంటే చాలా ఇష్టము। ఇంకా టిఫిన్స్ లో వచ్చేసరికి ఇడ్లీ ఒకటి బాగా తింటాను। ఇడ్లీలోకి టమాటా చట్నీ ఉంటేనే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట। ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు కదా టమాటా చట్నీ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాను। పెసరట్ ఉప్మా చాలా మందికి ఇష్టం ఉంటది కానీ నాకు ఎందుకో అంత ఇష్టం లేదు। మా ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారని చేస్తూ ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు। పెసరట్ ఉప్మా చేసుకునే విధానం అంటే చేసుకునే విధానం బట్టి టేస్ట్ అనేది ఉంటుంది। ఒక్కొక్కలు ఒక్కొక్కలా చేస్తారు। ఈ పెసరట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటారు చాలా మంది। నేనైతే ఏమేను ముందు ప్లేన్ వేసేసి ఆ తర్వాత ఉప్మా పైన పెట్టి అప్పుడు సర్వ్ చేస్తాను అన్నమాట। మర్చిపోయాను, దీంట్లోకి కొబ్బరి చట్నీ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది। పొద్దున్నే చేస్తాను ఇవ్వచ్చుతారా కొబ్బరి చట్నీ? అత్తమ్మ అయితే ఆల్రెడీ ఒక దోశ వేస్తాను అంటే పెసరట్ వేస్తాను తింటున్నారు। ఇంకొక పెసరట్ వేసిన తర్వాత నేను వేసుకుంటా అన్నమాట। ఇంక ఇక్కడతో ఈ సెక్షన్ అయిపోతుంది। ఆ తర్వాత వంటలోకి దిగాలి। బాబాయ్ గొంతు కూడా పోతుందిరా నాయన, ఏం వచ్చినా బాధే, జలుబు వచ్చినా దగ్గు వచ్చినా కొంచెం నీరసంగా ఉన్నా జ్వరంగా ఉన్నా బాబో ఏటో 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 అలా ఉంది పరిస్థితి। మంచి రోజులు ఎప్పుడు వస్తాయండి బాబు? టీవీ పెట్టాలంటే నాకు అమ్మో భయం వేసేస్తుంది। మా ఆయన గారు మాట్లాడితే న్యూస్ ఎక్కువ పెడతారు, ఆయన న్యూస్ పెడుతుంటే నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అన్నమాట। అలా ఉండదు నా పరిస్థితి। మరి ఎక్కువ రోస్ట్గా చేసేస్తే బాగోదు, కొంచెం దోశ కొంచెం అంటే మినప్ప అదే ఏంటంటారు పెసరట్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది। సో అత్తమ్మ కోసం పెసరట్ రెడీ। సో చూసారా పెసరట్ రెడీ। ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నేనైతే చాలా రోజులు అయింది కదా బ్లాగ్ పెట్టి, ఏంటంటే ఖాళీ లేదు అసలు, ఈ కొంచెం బిజీగా ఉన్నాను। బిజీ అంటే ఏం లేదులేండి, వంట చేయడము ఇంట్లో పని చేయడము ఇదే బిజీ అంటే మించేమీ లేదు। మనం ఏం చేస్తాం, వంట చేయడం, వంట కూడా పొద్దున్న టిఫిన్ చేస్తాను, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం రెడీ చేస్తాను, ఆ తర్వాత ఏమో మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు, తర్వాత ఏమో నేను స్నాక్స్ రెడీ చేస్తాను, ఆ తర్వాత మధ్యాహ్నం కదూ రాత్రికి డిన్నర్ రెడీ చేస్తాను అన్నమాట। సో నాలుగు సార్లు వంటగదిలో ఉంటా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్ర। అబ్బో మామిడి పళ్ళు తెగ వచ్చేస్తున్నాయి బాబు, గోల గోల మాకు అయితే ఏమంటారు రసాలు బంగిరిపిల్లి మామిడికాయలు తెగ వస్తున్నాయి కానీ తీయగ ఉండలేదండి, ఏటో మాకు తెలీదు। మా ఊరు సైడ్ అయితే చాలా బాగుంటాయి కాయలు, ఇక్కడ ఏటో తీయగ ఉండలేదు చూసారా, వినిపిస్తుందా మీకు? మీతో మాట్లాడితే నట్టు మాడిపోతుంది,
నాకు మాడిపోతే అసలు తినాలనిపించదు. ఉప్మా పెసరేట్ చాలు. ఎందుకో ఏం తినాలనిపించట్లేదు, ఎక్కువ సరిపోతుంది. ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది రేపు కానీ లేకపోతే ఈవినింగ్ కానీ వేసేసుకుంటాము. ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది. ఓకే, అయ్యో మా డాగీకి వేయడం మర్చిపోయాను. అమ్మ బాబోయ్, ఆర్డర్ స్టవ్వు మా డాగీకి వేయడం మర్చిపోయాను. ఇంతకి అది అరట్లేదు, దానికి ఇష్టం లేదే మా పెసరట్టు ఉప్మా. అది ఉప్మా తిందు, పెసరట్టే తింటది. దానికోసం పెసరట్ కొంచెం పెద్దగా వేస్తానమాట. పెసరట్ తింటది, దానికి ఇష్టమే. అందుకని కొంచెం పెద్ద సైజ్ వేసాను, తింటది. టిఫిన్ అన్ని తింటదండి మా డాగీ, ఉప్మా తప్ప అన్ని టిఫిన్స్ తింటది. దానికి శుభ్రంగా పెట్టాలి కానీ సూపర్గా తింటది. సో ఓకే, బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. మళ్ళీ నేను మధ్యాహ్నం కలుస్తాను. ఇప్పుడు పొద్దున సెక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ మధ్యాహ్నం కలుస్తాను. చూస్తుండండి. స్కూళ్ళు ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఇది వీళ్ళ పరిస్థితి. సెల్ ఉంటే చాలు, గేమ్స్. దాదా శంకర్ దాదా, మా ఊరు శంకర్ దాదాలా కలుస్తున్నారు ఇక్కడ. దాదా గారు మా వాడు వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మ వచ్చేస్తున్నారు అందరు. మధ్యాహ్నం వంటకి ప్రిపరేషన్ గోంగూర ఉంది. గోంగూర పప్పు చేస్తాను, ఆలు ఉంది, ఆలు ఫ్రై చేయాలి. సో ఈ వ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.